అతను ఒక సాధారణ పూజారి కానీ ఆయన భగవంతుని సేవతో పాటు మానవ సేవలో తరించిపోతున్నాడు ఇంతకు ఎవరు ఆ పూజారి ఎక్కడ ఉంటాడు అసలు ఆయన అసలు కథ ఏమిటి అనేది సిటీ కేబుల్ ప్రేక్షకులకు ప్రత్యేక కథనంగా అందిస్తున్నాం కొమరంభీం జిల్లా రెబ్బెన మండలంలోని ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయ పూజారే దేవర వినోద్ దేవర వినోద్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నప్పటి నుంచి వినోద్కు దైవభక్తి ఎక్కువగా ఉండేది దీంతో శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళి ఆలయంలో 13 సంవత్సరాలుగా వినోద్ ప్రధాన అర్చకులుగా సేవలందిస్తూ వస్తున్నాడు దీంతో దేవర వినోద్ అమ్మవారి జాతరను నిర్వహించడం వాటికి జిల్లాలోని ప్రముఖులను ఆహ్వానించడం వంటివి చేసేవాడు దీంతో వినోద్కు జిల్లాలోని ప్రముఖులతో పరిచయాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా కాగజనగర్ పట్టణానికి చేరువలో ఇందిరానగర్ ఉండటంతో సిర్పూర్ కాగజనగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంటే వినోద్కు అంతులేని అభిమానం దాంతో ఆయన చేస్తున్న సేవలను పాలు పంచుకున్న దేవర వినోద్ తాను కూడా పేద ప్రజలకు సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయు ఉందిగా ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పద మనుష్యులందు మహర్షిలాగా సాగదా మనుష్యులందు నీ కదా మహర్షిలాగా సాగదా మాది ఇంద్రనగర్ ఫస్ట్ మాకు సంతోషం ఏందంటే మాకు గుడి కావడం మాకు చాలా సంతోషం దుర్గాదేవి గుడి దాని వలన వినోద్ చేసే సేవలు ఏంటి అంటే కరోనా టైంలో పేద ప్రజలను ఆదుకోవడం ప్రతి గ్రామం జంగలు జంగల్ ఏరియాలు అనుకుంటా ప్రతి గ్రామం గ్రామం తిరిగి కూరగాయలు కానీ బియ్యము కానీ అంటే ఇట్లా దుస్తులు బట్టలుసుగా పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా మరి హాస్టళ్ళల్లో కాలేజీలల్లో స్కూళ్ళల్లోసుగా వెళ్ళి వాళ్లకు అవసరమైన బట్టలు పిల్లలకు కానీ దాంట్లో సౌకర్యాలు ఏమేమి లేకుంటే దానికి స్పందించడం జరిగింది అదేవిధంగా మా ఊళ్ళో ఇట్లా పెళ్ళిళ్ళు పేద ప్రజలకు పెళ్ళిళ్ళుగా చేయడం జరిగింది మాకు సంతోషం ఏందనంటే ఈ గుడి కావడం ఒకటి సంతోషం దానికి అనుకూలంగా మాకు ఈ దేవార వినోద్ అనేది మా ఊరుకుగా ప్రతి ఒక్క దానికి స్పందించడానికి దాది ఇంకా సంతోషం గత 6 సంవత్సరాల క్రితం తన స్నేహితులతో కలిసి దేవర వినోద్ యువసేన సంస్థను స్థాపించి ఆపదలో ఉన్న వారికి తన వంతుగా సేవ చేయడం ప్రారంభించాడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న సమయంలో దేవర వినోద్ తన సేవలను మొదలుపెట్టాడు జిల్లాకు అతి సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన వలస కూలీలు తెలంగాణ రాష్ట్రంలో కూలీలుగా పనిచేసుకుని కరోనా లాక్డౌన్ సమయంలో కూలీ దొరకక నడుచుకుంటూ సొంత రాష్ట్రానికి వెళుతున్న కూలీలకు భోజనం పెట్టి ఆపన్న హస్తం అందించాడు వారి కళ్లల్లో ఆనందం చూసిన దేవర వినోద్ పేదలకు మరిన్ని సేవలు చేయాలనుకున్నాడు అది వచ్చేసి రెబ్బెన మండల్ నకల్గూడ గ్రామం అండి. ఇలా సేవ కార్యక్రమంలో దివార వినోద్ అన్న గారు మంచి పనులు చేస్తున్నారు చాలా ఇప్పటి వరకు అయితే మన కరోనా కాలంలో కానీ మన ఎండాకాలంలో అంబలు పంపించేయడం మా గుడాల వారికి పేదవారికి నిత్యావసర సరుకులు ఇవ్వడం కరోనా టైంలో ఇచ్చారు బాగా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమంలో ఇంకా మా చుట్టూ గ్రామాల్లో కూడా కళ్ళ ఆపరేషన్ చేపించడం జరిగింది అద్దాలు ఇప్పించడం జరిగింది అలానే మా ఇలాంటి కార్యక్రమాలు చాలా ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఇక ముందు అమ్మవారి ఆశీస్సులు అతనికి ఉండాలని అలానే మా పేద ప్రజలను అప్పుడప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం అలాగే మాకు ఇప్పుడు యూత్కు సంబంధించి ఇంకా క్రికెట్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది మాట్లాడే ఇందాక ఒక 2 రోజుల నుంచి మాట్లాడితే ఫోన్ కాల్ ద్వారానే స్పందించి వెంటనే క్రికెట్ కిట్లు వాలీబాల్ కిట్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ముఖ్యంగా అప్పటి నుంచి దేవర వినోద్ ప్రతి ఎండాకాలం వివిధ గ్రామాల నుంచి పనులపై మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు అంబలిని అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ వస్తున్నాడు గత లాక్డౌన్లో దేవర వినోద్ పేద మరియు గిరిజన గ్రామాల్లో గూడాల్లో తండాల్లో వలస కూలీలకు జర్నలిస్టులకు కూరగాయలు నిత్యావసర సరుకులు అందించాడు
ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం, మారుమూల గ్రామాల్లో నిరుపేదలకు మరియు వలస కూలీలకు శీతాకాలంలో దుప్పట్లు మరియు వస్త్రాలు పంపిణీ చేయడం, పాఠశాలల్లో చిన్నపిల్లలకు బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ సామాగ్రి అందించడం, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి దారిలో నడవాలని క్రికెట్ కిట్స్ అందించడం, గత 2 నెలల క్రితం దేవర వినోద్ యువసేన ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో పేదలకు ఉచిత కంటి పరీక్షలు మరియు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు ఇచ్చి 22 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేయించి అద్దాలను అందజేశాడు. కళ్ళ ఆపరేషన్ చేసిరా? మంచిగా చూసుకున్నారు అక్కడ? ఇప్పుడు మంచిగా కనబడతానే కళ్ళు? గత 4 రోజుల క్రితం 11 నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించి అన్ని తానే తండ్రిల కాళ్లు కడిగి కన్యాదానం చేసి లాంఛనంగా పట్టు వస్త్రాలు వంట సామాగ్రి అందించి ఘనంగా వివాహాలు జరిపించారు. ఇలాంటి సేవలు చేయడం వల్ల ప్రజల కళ్లల్లో కలిగే సంతోషం తనకు ఎనలేని తృప్తిని ఇస్తుందని దేవర వినోద్ అంటున్నాడు. ఈ కట్టె కాలే వరకు ఆకలి అన్నవారికి అన్నం పెడతా, ఆపద అన్నవారిని ఆదుకుంటా అంటున్నాడు వినోద్. అందరికీ నమస్తే, నా పేరు దేవర వినోద్, శ్రీ కనకదుర్గాదేవి స్వయంభూ శ్రీ మహాకాళి ఆలయ ప్రధాన అర్చకుని. సమాజంలో నిరుపేదలని చాలామంది చూసి వాళ్ళ ఆకలి బాధలు చూడలేక నేను ఒక దేవర వినోద్ యువసేన అనే ఒక సంస్థను స్థాపించి చిన్న చిన్నగా నా వంతుగా నా స్నేహితులతో కలిసి ఎవరికైనా ఆపద అని తెలిసిన వెంటనే వారికి స్పందించి వారికి ఎటువంటి సహాయం అయితే కావాలో ఆ సహాయం మేము చేసి వారిలో వచ్చే ఆనందాన్ని పంచుకుంటూ ఇదే విధంగా కొనసాగిస్తున్నాం. ఈ కరోనా నేపథ్యంలో 2 దశల నుంచి కరోనా విజృంభించిన కారణంగా నిరుపేద కుటుంబాలు గిరిజన గ్రామాలలో వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఎటువంటి కూరగాయలకైనా నిత్యావసర సరుకులకైనా తెచ్చుకోలేని పరిస్థితి, లాక్డౌన్ కారణం చేత ఆ గ్రామం నుంచి వారు పట్టణానికి వెళ్ళి వచ్చేలోపే వారిచ్చిన టైం అయిపోతుంది. అది తెలుసుకొని మేము గిరిజన కుటుంబాలకు స్తోమత లేని వారికి మా యువసేన ఆధ్వర్యంలో వారికి నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మారుమూల గ్రామాలకు వెళ్ళి అదేవిధంగా రెబ్బెన బ్యాంకుల వద్ద మరియు పోస్ట్ ఆఫీసుల వద్ద ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరుల నిమిత్తం రెబ్బెనకు కూరగాయల కోసం నిత్యావసర సరుకుల కోసం వచ్చేవారిని గమనించి వారి దాహార్తి తీర్చాలని ఒక ఆలోచనతోని అంబలి మొదలుపెట్టడం జరిగింది. అదే కాలక్రమం అది 2 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలది. అదేవిధంగా మన బ్యాంకుల వద్ద డబ్బుల కోసం వచ్చేవారికి ఎటువంటి అల్పాహారం కానీ ఎటువంటి అప్పుడు హోటల్స్ కూడా లేవు. అది గమనించి కొందరు దృష్టికి తీసుకొని రావడం జరిగింది. దాంతో వారికి రోజు పులిహోర తర్వాత మంచినీరు ఏర్పాటు చేయడం జరిగింది. దేవర వినోద్ యువసేన ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా మేము ప్రతి ఒక్కరికి సేవలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నా పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక విధంగా ప్రజలకు నా తరపున నా వంతుగా ఒక సేవ అందించాలనే ఉద్దేశంతో చాలామంది నేను గమనించాను. మన ఇక్కడనే ఇంద్రానగర్ మన మా ఆలయం వద్ద ఉచిత కంటి పరీక్షలు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా వారికి ఏదైనా మందులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్లకు టెస్టులు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ వలస కూలీలు చాలామంది ఈ పత్తేరడానికి ఈ కొన్ని గ్రామాలలో వచ్చిన వారు ఉండే అది శీతాకాలం దృష్టిలో పెట్టుకుని వాళ్ళని చూసి నా మనసు చెల్లించిపోయింది. దాంతో వాళ్ళకి ఏదో ఒక విధంగా ఏదో ఒక సహాయం చేయాలని ఆలోచనతో వాళ్ళకి ఏం కావాలని నేను అడిగితే ఏదైనా బియ్యము లేకుంటే వంట సామాగ్రి అడుగుతారనుకున్నాను. కానీ వాళ్ళు మాకు చలిగా ఉంది, ఇక్కడ ఈ వాతావరణం మాకు పడడం లేదు అని అనడంతో వారికి ఒక 30 మందికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అది అదేవిధంగా ఈ నిరుపేద కుటుంబాలలో కరోనా సమయంలో నేను కొన్ని గ్రామాలకు తిరిగి వచ్చాను. అక్కడ నిత్యావసర సరుకులు ఇవ్వడం కానివ్వండి, వాళ్ళతో మాట్లాడడం అది చేయడం వల్ల వాళ్ళు కొన్ని నాకు నా దృష్టి కొన్ని సమస్యలు తీసుకురావడం జరిగింది.
మేము ఇలాగే ఉంటున్నాము, మాకు పెళ్లి చేసే వాళ్ళు లేరు, స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు, అమ్మా నాన్న లేరు అని చాలామంది ఇబ్బందులు పడి ఇట్లా ఉంటున్నాం మేము. మాకు పెళ్లి లేదు, ఎటువంటిది ఏం లేదు అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదే మా స్నేహితులతో కొంతమంది నా మిత్రులతో చెప్పడం జరిగింది. అది చెప్పిన వెంటనే వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలని ఉద్దేశంతో సామూహిక వివాహాలు ఏర్పడడం జరిగింది. 11 జంటలకు తాలిబొట్టు, మట్టెలు, వంట సామాగ్రి, భోజనాలు అవన్నీ మేము వాళ్లకు పొందుపరచడం జరిగింది. కొంతమంది దాతలు ముందుకొచ్చి వాళ్ళు కూడా మనకు కొన్ని వంట సామాగ్రిని, అదేవిధంగా కొన్ని పట్టు వస్త్రాలను ఇవ్వడం జరిగింది. సమాజంలో స్వార్థం పెరిగిపోతున్న రోజుల్లో ఒక సామాన్య పూజారి ఆ నిరుపేదలకు చేయూతను అందిస్తూ వారి కష్టాలను తీర్చుకుంటూ పోతారు. అటు భగవంతుని సేవతో పాటు ఇటు మానవ సేవలో తరించిపోతున్న దేవర విద్యను యువతంతా ఆదర్శంగా తీసుకొని చెడు మార్గంలో నడవకుండా మంచి మార్గాన్ని ఎంచుకోవాలని మన సిటీ కేబుల్ ఛానల్ తరఫున కోరుకుంటూ కెమెరా పర్సన్ చిట్టితో అశోక్, సిటీ న్యూస్, కొమరాబ్ది మాసిఫాబా.